Hello everyone, welcome to Soumya's Galaxy. Hello friends, today I have a new design for you. So, this is the silk zaralu. This is the art of this design. White parallel, dot shape, bindi shape, alanti drop shape. So, this is shape. చాన స్మాల్ తీసుకున్నాను మీకు నచ్చినటువంటి డిజైన్ ప్యాటర్న్ లో మీరు తీసుకోవచ్చు నేను ఇలాగా ఒకటి ఆపోజిట్ లో వేసుకున్నాను పైకి కిందకి మనం ఇలా వేసుకోకుండా సేమ్ డైరెక్షన్ లో వేసుకోకుండా ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో వేసుకున్నానన్నమాట సో ఈ విధంగా అది మనకి ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా దగ్గర దగ్గరగా 1/2 inch డిస్టెన్స్ లో మనం ముందు సిల్క్ దారం కాని కాటన్ దారం కాని కట్టేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పూసలు ఈ విధంగా తీసుకోవాలన్నమాట కొంచెం ఈ స్మాల్ బీడ్ కదా స్మాల్ బీడ్ నేను చాలా చిన్న సైజ్ తీసుకున్నాను ఏమీ లేదు డిజైన్ కోసమే తీసుకున్నాను ఈ విధంగా చిన్న స్మాల్ పెరల్లో ఇప్పటివరకు ట్రై చేయలేదు అనేసి ఈ విధంగా ట్రై చేశాను అన్నమాట చాలా కొంచెం టైం టేకింగ్ అవుతుంది సో దీనికి లాస్ట్ కూడా మనం ఇంకొకటి తీసుకుందాం సో ఇలాంటి బీడ్స్ డ్రాప్ షేప్ ఉన్నటువంటి బీడ్స్ తీసుకున్నాను మీరు ఏ టైప్ అయినా తీసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందుగా ఇట్లా 3-4 స్టాండ్స్ ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్కి మనం ముందుగానే నాట్ వేసేసుకొని ఇలాగా 1 inch ఈ రెండింటికి డిజైన్కి మాత్రమే మనము 1 1/2 inch పెట్టుకోవాలి తర్వాత మన ఇష్టం అది ఇంకా కుచ్చు కట్టుకోవడం కోసం మనకి డిజైన్ కావాలంటే ఆ విధంగా వేసుకోవచ్చు లేదంటే మొత్తం సారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వేసుకుంటామంటే కూడా ఈ విధంగానే 1/2 inch మనం వేసుకుంటూ పోవచ్చు ఇప్పుడు చూడండి ఒక సైడ్ 3 వేసాను ఒక సైడ్ 2 వేసాను తర్వాత లాస్ట్లో ఇలా వేస్తాం కదా మధ్యనక రావడానికి కోసం ఈ విధంగా వేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా జాగ్రత్తగా పైపూసలు పైకి అనేసి లాస్ట్లో మాత్రమే థ్రెడ్ని పట్టుకొని మనం ఈ విధంగా లాగేసామనుకోండి అవతల ఈ థ్రెడ్లోంచి ఆ థ్రెడ్ అవతల నుంచి స్టాండ్స్లకి ఈ విధంగా ఒకటే పూసలో మనము అన్ని దారాల్లో ఒకటేసారి ఎక్కించినట్టుగా అవుతుందన్నమాట ముందు మనం 3 పూసలు వేసాము తర్వాత లాస్ట్ పూసలోంచి ఈ విధంగా దారాన్ని తీసేస్తున్నాం సో ఈ విధంగా ఒక వీ షేప్లో మనకు వస్తుందన్నమాట వీ షేప్ వచ్చిన తర్వాత కొంచెం మనం థ్రెడ్స్ని ఇట్లా కొంచెం పులి చేసేసి ఆ విధంగా మళ్ళీ నాట్ వేసుకోవాలన్నమాట ఇవి సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం ఎంత లాగినా టైట్నెస్ అనేది రాదు కానీ కొంచెం పట్టుకు మనం పూరి చేసామన్నాం అనుకోండి అప్పుడు నాట్ గట్టిగా ముడిపడుతుంది అన్నమాట ఒక 2-3 నాట్స్ వేసేసుకున్న తర్వాత ఈ నాట్లోంచే మనం హోల్ చేసి కొంచెం లూజ్గా పెట్టుకొని హోల్ లాగా కనబడుతుంది అలా అయినా వేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా చేత పట్టుకొని కూడా ఈ విధంగా నాట్ వేసుకోవచ్చు అన్నమాట బిగినర్స్కి కొంచెం ప్రాక్టీస్ చేయకపోతే ఇది జారిపోతుంది ఈ థ్రెడ్స్ అనేటివి ఈ థ్రెడ్స్ కానీ అందుకే మనము ఇప్పుడు వేసుకునే సిల్క్ థ్రెడ్ నాట్స్ స్టార్టింగ్ వేసుకుంటాము కదా అవి కొద్దిగా లెంతీగా వేసుకోవాలన్నమాట కొద్దిగా లెంతీగా వేసుకుంటే అప్పుడు మనం ఈ 2-3 నాట్స్ వేసేటప్పుడు మన చేతికి గ్రిప్ వస్తుందన్నమాట సో ఈ విధంగా కట్టుకున్న తర్వాత మనము మనకి ఎంత సైజ్ కావాలి కుచ్చు అన్నప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు నేను 60 స్టాండ్స్ మాత్రమే తీసుకున్నాండి ఇందులో సో ఎందుకంటే మనకు పూసల బరువే సరిపోతుంది ఇంకా అందుకని నేను ఈ విధంగా 60 స్టాండ్స్ మాత్రమే తీసుకున్నాను నేను వైట్ పెరల్స్ వాడాను కదా సో కలర్ కాంబినేషన్ బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో యాంటిక్ బీడ్స్ కూడా వస్తున్నాయి వీట్ బీడ్స్ రైస్ బీడ్స్ కూడా ఇలా స్మాల్ షేప్లో వస్తున్నాయి కదా మీకు నచ్చినటువంటి డిజైన్ బీడ్స్లో మీరు తీసుకోవచ్చు ప్యాటర్న్ మొత్తం ఇలాగే నడుస్తుంది మొత్తం అంతాను కానీ కొంచెం బీడ్స్ ఎక్కించుకోవడం అనేది టైం టేకింగ్ ఫ్యాక్టర్ ఏ శారీకైనా మనం వేసుకున్నామంటే శారీకి బీడ్స్ చాలా లుక్ వస్తుందండి ముఖ్యంగా డార్క్ కలర్స్ షేప్స్ని బట్టి మనం డార్క్ కలర్ని బట్టి మన బీడ్స్ చాలా అందంగా కనబడుతుంది కొంచెం వర్క్ కూడా కొంచెం గాడిగా కనబడుతుంది అలాగే రేట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా మామూలుగా ప్లెయిన్ శారీ కుచ్చుకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కుచ్చుకి డిజైనింగ్ కుచ్చుకి ఇలా పూర్తిగా ఆల్ ఓవర్ మనము బార్డర్ అంతా మనం ఇలా పెరల్స్ వేస్తే డిఫరెంట్గా ఉంటుంది రేటు సో
టైం టేకింగ్ ఫ్యాక్టర్ అయినా కానీ బీడ్స్తో ఏ టైప్ ఆఫ్ వేసుకున్నా కూడా మనకి డిజైన్ మాత్రం చాలా బాగా అందంగా కనబడుతుంది. ఈ విధంగా మామూలుగానే అలా గట్టిగా పట్టుకొని నాట్లు ఒక 3-4 టైమ్స్ జరీ థ్రెడ్ తోటి వేసేయాలన్నమాట. అన్నీ వేసిన తర్వాతనే మనం ఆల్ కుచ్చు వేసుకోవచ్చు, లేదా ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకోవాలి, ఎందుకంటే నాట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఈ విధంగా ఎప్పటికప్పుడు కుచ్చును అన్నీ ఫినిష్ చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా కొత్త వాళ్ళు ఇలా పట్టుకొని చేయాలంటే కొంచెం కష్టం కదా, సో దానికి ప్రాక్టీస్ మీదనే వస్తుందండి. ఈ విధంగా కొత్త వాళ్ళని ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఎలా నాట్ వేసుకోవాలి, ఎలా కుచ్చు కట్టుకోవాలని బిగినర్స్ వీడియోస్ ఉంటాయండి, ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి ఒకసారి. ఈ విధంగా అన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి. అందరూ వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానివ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. మీరు చూసి ఆనందించి మళ్ళీ 10 మందికి షేర్ చేస్తేనే కదండి అది వేరే వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూసిన వాళ్ళు చూస్తారు, దాన్ని నేర్చుకుంటారు ఈ విధంగాను. కాబట్టి తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మీ లొకాలిటీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. ఈ విధంగా ఫైనల్ లుక్ ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ కూడా ఈ విధంగానే కట్టుకోవాలన్నమాట. ఫైనల్ పూర్తిగా అయిపోయాక ఈ విధంగా బీడ్స్ కనబడుతుంది. నేను బీడ్స్ అనేదానికంటే పెరల్స్ అన్నమే బాగుంటుంది, ఎందుకంటే ఇవి ఈ షేపు ఉన్నటువంటి చిన్న టైపు స్మాల్ సైజ్లో నేను ఈ బీడ్స్ ఈ పెరల్స్ తీసుకున్నాను. తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.